ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. మొత్తం 66 స్థానాలకు గాను 21 చోట్ల ఫలితాలు తేలాయి. వీటిలో టిఆర్ఎస్ 13 చోట్ల నెగ్గింది. టిఆర్ఎస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థులు ఇద్దరు గెలిచారు. కాంగ్రెస్ 4, బీజేపీ 1, సిపిఎం 1 చోట గెలిచాయి. మిగతా వాటిల్లోనూ చాలా చోట్ల టిఆర్ఎస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 20 స్థానాలకు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా దీనికి సంబంధించి మొత్తం 14 స్థానాలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో దాదాపు 13 స్థానాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా మిగిలినవి ఏదైతే 2 స్థానాలు టిఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థులు కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా 3వ రౌండ్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక 2వ రౌండ్ విషయానికి వస్తే మాత్రం మొత్తం 10 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరగగా అందులో 8 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అందులోనూ ఈ గెలిచినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీ సాధిస్తూ గెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 14వ డివిజన్కు సంబంధించి 2వ రౌండ్లో కౌంటింగ్ జరగగా 3000 పైచులకు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా సాగుతున్నటువంటి ఫలితాలను చూస్తే మనకైతే అర్థమవుతున్నటువంటి తెలుస్తూ ఉంది. ఇక మొత్తంగా ఇటు ఏదైతే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం మొత్తం 60 స్థానాలు ఉండగా ఇందులో ఒక స్థానం ముందుగానే టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మిగిలినటువంటి 59 స్థానాలకు ఎన్నికలు జరగగా దీనికి సంబంధించి ఇప్పటివరకు 20 స్థానాల కౌంటింగ్ పూర్తయిపోయింది. ఇందులోనే టిఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా మిగిలిన స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతోంది. 3వ రౌండ్ ఇప్పుడే ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కాబట్టి వాటన్నిటిని కూడా కట్టలు కట్టే కార్యక్రమం ప్రస్తుతం అయితే జరుగుతోంది. కట్టలు కట్టిన కార్యక్రమం అనంతరం వాటిని కూడా కౌంట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగనుంది కూడా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జోరు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. దానికి తోడుగా ఖమ్మం నగరం పైన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా గులాబీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి ఖమ్మం నగర అభివృద్ధికి తీసుకుంటున్నటువంటి సంక్షేమ చర్యలను కూడా వాటన్నిటి కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇంటింటికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఫలితాల ప్రకటన కూడా అదే దిశగా కొనసాగుతోంది. టిఆర్ఎస్ పార్టీకి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 3వ రౌండ్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి కనీసం పోటీకి కూడా ప్రతిపక్ష పార్టీలు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం సెకండ్ రౌండ్ సంబంధించి అయితే ఏకంగా 8 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.